स्वागतं। శాంతి భద్రతలు కాపాడడానికి నేరస్తులను సులువుగా పట్టుకునేందుకు పోలీసులకు ఎంతగానో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని మండపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రధాన సెంటర్లలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన నైట్ విజన్ సీసీ కెమెరాల వివరాలను వాటి పనితీరును నేరస్తులను పట్టుకునేందుకు తమకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఎస్ఐ బళ్ళా శివకృష్ణ సీసీ కెమెరాలు పర్యవేక్షిస్తున్న నారాయణమూర్తి కానిస్టేబుల్ కుమారస్వామితో కలిసి వివరాలను మీడియాకు వివరించారు। డే విజన్ అయితే మాత్రం యాక్చువల్గా మొన్న ఇక్కడ ఒక లారీ ఓటు పెట్టాడండి, పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ షాప్ని ట్రై చేశాడు, ఇది ఈ పక్కన ఉన్న స్వీట్ షాప్ని, దీన్ని కొట్టడం కూడా వాయిస్ కూడా రిసీవ్ అవుతుందండి, దీనికి వాయిస్ కూడా ఆడు రాడ్తో తీసుకుని వచ్చి లోపల ఉన్నాయని కొట్టాడు, తాళాలు ఇవి రాలి, అది అయిన తర్వాత ఇలా ఎదరికి వెళ్ళిపోయి ఈ లారీ అదే తీసుకుని వెళ్ళిపోయి వేరేవాళ్ళ రెస్టారెంట్ దగ్గర పెట్టాడు, ఇక్కడ నుండి వేరేవాళ్ళ రెస్టారెంట్ కార్నర్ది ఇక్కడ పెట్టాడు ముందు, తర్వాత మళ్ళీ ముందు తీసుకెళ్ళాడు వేరేవాళ్ళ రెస్టారెంట్, అప్పుడు నైట్ దొంగతనం జరిగింది, ఈ లారీ ఇక్కడే ఉంటుంది ఎంతసేపు అయింది ఇక్కడే సౌండ్ అవుతుంది, ఇక్కడ ట్రై చేశాడు ఇక్కడ అవ్వలేదు కాబట్టి అక్కడికి వెళ్ళాడు, అప్పుడు వేరేవాళ్ళ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే ఇక్కడ లారీ నెంబర్ వచ్చేసి మొత్తం క్లియర్గా వచ్చేసింది, అంటే ఆ లారీ కూడా తీసుకుని వస్తే ఆడు ఎంతైనా చెప్పలేదు తాలూకా వాళ్ళు వచ్చారు, మా వాడు ఇలాగే చేస్తున్నాడు నేరాలని అన్నాడు, రికవరీ మొత్తం ఇచ్చేసాడు, అది అప్పుడు ఆడు అది బాగా అది వేరే ఆడు దొంగతనం అని అమ్మ ఏంటంటే మొత్తం పచారీ సామాన్లు ఏదైనా అన్ని పట్టుకుపోతాడు, అది ఏం చేస్తాడో తెలియదు, రైస్ బాస్మతి రైస్ పట్టుకుపోయాడు 45,000 రూపాయలు అందరూ పట్టుకుపోయారు, ఇక్కడ లారీ లారీ చేసుకుని చెప్పి చెప్తున్నదండి। కోనసీమ జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈ యొక్క ప్రతి ఏరియాలోనూ కూడా సీసీ కెమెరాలతోటి నేరాలు అరికట్టాలనే ఉద్దేశం మీద ఈ యొక్క మా మండపేట రూరల్ పరిధిలోనూ మ్యాక్సిమం అన్ని ఏరియాలు మెయిన్ ఏరియాలన్నీ కూడా కవర్ చేయాలని ఒకే సదుద్దేశంతో ఈ యొక్క ప్రజల యొక్క సహకారంతో కొంతమంది డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డోనర్స్ సహకారంతో మా స్టేషన్లో నుండే ఇక్కడ నుండే మానిటరింగ్ చేసేటట్లు మా మెయిన్ తాపేశ్వరం సైడ్ జడ్మేడపాడు ద్వారపూడి ఏరియాలన్నీ కూడా కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయించడం జరిగింది। ఈ ఇన్స్టాలింగ్ చేయించడం వల్ల నేరాలు అరికట్టాలని మెయిన్ ఉద్దేశం వచ్చి నేరాలు అరికట్టాలని మరియు ఎక్కడ ఎటువంటి అసాంఘిక చర్యలు జరగకుండా ఉండడం కోసం అని చెప్పిన ఉద్దేశం మీద పెట్టడం జరిగింది। దీనికి కోఆపరేట్ చేసిన ఎవరైతే డోనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు, మా తరఫున మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున దీనికి ఎక్కడైనా పెట్టాలని ఆలోచన ఉంటే మాకు సహకరిస్తే ఇంకా ఆ ఏరియాలు కూడా పెట్టించడానికి తోడ్పడతామని తెలియపరచడం, అందులో ఉన్న దగ్గర నుండి తీసుకుని మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।